తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కొత్త సంవత్సరం మనందరి ఇళ్లలో శుభాలు కలగాలని చెప్పని ప్రతి ఒక్కరికి జీవితంలో ఈ సంవత్సరం మెరుగైన విజయాలు లభించాలని చెప్పని కొత్త సంవత్సరంలో ఆనందాలు వెల్లివిరియాలి అందరి ఇంట్లో అని చెప్పని భగవంతుడిని వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. మేడం కొద్దిగా ముందుకు రండి సార్. సార్ ఆగండి, లోకల్ తిండా సార్. ఎడ్జోన్ సార్ ఫోటో తీసేసుకున్నాం సార్. తీసేసుకోండి సార్, దగ్గర మాత్రం పట్టుకోండి. ప్రపంచవ్యాప్తంగా 11 భాషల్లో దీనికి రాహుల్ గారు, భారతీ ప్రసాద్ గారు బోర్డు సభ్యులు ఒకేసారి లాంచ్ చేయడం ఈ స్వామివారి సన్నిధిలో చాలా ఆనందంగా ఉంది. నాకు అది పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. జయ హో రామాను. గోమాత ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఉగాది పండుగ పురస్కరించుకొని ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కానీ మీ మీడియా మిత్రులకు కూడా ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఈరోజు జయహో రామానుజ దర్శకుడు, హీరో, అన్ని పాత్రలు పోషించినటువంటి సాయి వెంకట్ గారు, మేమిద్దరం కలిసి ఈరోజు స్వామివారిని దర్శించుకొని ఇరు రాష్ట్రాల తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, త్వరలోనే దీన్ని ఉగాది ఏప్రిల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తర్వాత వారి అమ్మాయిలు కూడా ఇద్దరు గోదాదేవి నారదుని పాత్రలు పోషించడం జరిగింది. వాస్తవానికి ఈరోజు ఈ స్టంట్ సినిమాలో వచ్చే సందర్భంగా, లవ్ సినిమాలు వచ్చే సందర్భంగా ఇటువంటి సాహసోపేత నిర్ణయం తీసుకోవడం నిజంగా ఆయన పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే శ్రీవారి అనుగ్రహం ఉంటేనే ఇటువంటి సినిమాలు తీయడం జరుగుతుంది. ఇది ఇటువంటి సినిమాలు తీయాలంటే కూడా చాలా సాహసం కావాలి కాబట్టి ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషం ఉండాలని, ఇటు ఏపీ కానీ అటు తెలంగాణలో కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో, జగన్ గారి నాయకత్వంలో ప్రజలు సుఖ సంతోషం ఉండాలని వాళ్ళ తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఈ యొక్క జయహో రామానుజ సినిమాకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దీనికి రాయితీ ఇవ్వాలని ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామిని ఆ హీరో గారు కానీ నేను కనుకుండా వేడుకోవడం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. దీని గురించి జయహో రామానుజ హీరో అతను సాయి వెంకట గారు మీకు అన్ని విషయాలు చెప్తాడు. ఉగాది శుభాకాంక్షలు. మరి నూతన తెలుగు సంవత్సరం రోజున టీటీడీ బోర్డు మెంబరు రాములు గారు మరి ఇక్కడ మనం ట్రైలర్ లాంచ్ చేసి స్వామివారి ముందు బాగుంటుంది అని వారు స్వామివారి ద్వారా ఆహ్వానం నాకు పంపడంతో నేను నా జన్మ ధన్యమైంది. ఈ సినిమా జయహో రామానుజ 11 పాత్రలతో నేను రామానుజుడిగా, వెంకటేశ్వరుడిగా, ఆదిశేషుడిగా, రాముడిగా ఇలాగ ఒక 11 పాత్రలతో 2 పార్ట్స్ సినిమా చేస్తున్నాము. ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో, తెలుగు, కన్నడ, మలయాళం, అన్ని భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్యాన్ వరల్డ్ సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఇది అంటే ఒక విఎఫ్ఎక్స్లో బాహుబలిని మించి విఎఫ్ఎక్స్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా చూపించాలి, ఒక రామానుజుల్ని
చేసిన అద్భుతాలు ఎలా చూపించాలి అనేది ఈ తిరుమల దేవస్థానానికి ముఖ్యమైన కారకులు భగవత్ రామానుజులు. అయితే తిరుమలకి రామానుజులకు ఉన్న అనుబంధాన్ని అద్భుతంగా తీయడం జరిగింది. మరి తిరుమల క్షేత్రంలోనే ట్రైలర్ మరి మా దైవ సమానులైన రాములు గారు ఈరోజు రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరి వారి ఫ్యామిలీ వారి వైఫ్ వేద గారు దాదాపు 11 భాషల్లో 11 పాత్రలు చేస్తూ తెలుగు తమిళ్ మలయాళం కన్నడ గుజరాతీ హిందీ అండ్ ఆల్ లాంగ్వేజెస్లో ఒక 11 అనే కాన్సెప్ట్ పెట్టుకున్నాను. 11 పాత్రలతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు కమలాసన్ గారు 10 పాత్రలు చేశారు. దీన్ని 11 పాత్రలతో ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ ఆస్కార్ తీసుకున్నారు. ఈరోజు మన RRR సినిమా రాజమౌళి గారు ఎలాగైతే తీసుకున్నారో ఈ సినిమా ద్వారా నెక్స్ట్ ఆస్కార్ తీసుకోవాలనేది మా టార్గెట్. ఎందుకంటే అది రాములు గారు చెప్పినట్టుగా ఈరోజు దేవుడి సినిమాలు తీయాలంటే ధైర్యం కావాలి. ఈ పాత్రకి రామానుజులు ఎలా ఉంటారో మీరు 11వ శతాబ్దంలో అలాగే నేనుంటాను అంటే నిజంగా అది దైవ బలమై ఉండొచ్చు. మీరు చూడండి ఈ రామానుజులు ఒరిజినల్ రామానుజ 11వ శతాబ్దం ఒకేలాగా ఉంటుంది. అంటే నా పాత్రకి నిజంగా భగవంతుడు కాబట్టి ఇలా జరిగింది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు మీడియా వాళ్ళు